ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పృథ్వీ, పృథ్వీ. అమ్మా, వాళ్ళిద్దరూ మన కళ్ళు కప్పి గూడెం వెళ్ళినా అక్కడేం దొరకలేదు కాబట్టి అమ్మమ్మ ముందు ఎలా బుక్ చేస్తానో చూడు. సావిత్రి, పృథ్వీ ఎక్కడా? ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళామని చెప్పారు అత్తయ్య, ఇంకా సేపట్లో వచ్చేస్తారు. ఫ్రెండ్ ఇంటికా? భాగ్యం ఒక్కని అడిగితే బావ పుణ్యమి సినిమాకి వెళ్లారని చెప్పింది. ఎక్కడికి వెళ్ళారా? కాలేజ్ ఫ్రెండ్ ఈ ఊర్లో ఉన్నాడంటే మీట్ అవ్వడానికి వెళ్ళాం. అదేంటి భాగ్యం, నువ్వేమో పృథ్వీ వాళ్ళు ఏదో సినిమాకి వెళ్ళారు అని ఏదో విచిత్రమైన టైటిల్ కూడా చెప్పావు. సినిమాకి కూడా వెళ్ళాం, ఫ్రెండ్ని మీట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి సినిమాకి కూడా వెళ్ళాం. ఏ సినిమా బావా? గూడెంలో దొరసానా? కాదు, డిటెక్టివ్ తో దొంగలు. ఇవేం పేర్లురా, ఎప్పుడు వినలేదు? ఇప్పుడు అన్ని ఇలాగే వస్తున్నాయి అమ్మమ్మ గారు. మేం వెళ్ళిన సినిమా ఎంత బాగుందో కదంతా మన కళ్ళ ముందే జరుగుతున్నట్టుంటుంది. సినిమాలో ఒక పెద్ద ఆయన తప్పపోయిన తన మనవరాలి ఆచూకీ తెలుసుకోవాలని ఒక డిటెక్టివ్ ని పెడతాడు. అది నచ్చని కొంతమంది వెధవలు, మూర్ఖులు, నీచులు ఆ డిటెక్టివ్ ఇచ్చిన సమాచారం పెద్ద ఆయనకి తెలియకూడదని మొత్తం నాశనం చేశారు. చివరికి ఏమవుతుంది పున్నమి? ఆ పెద్దావిడికి, చిచి అదే అదే, ఆ పెద్దయినకి ఆ మనవరాలు దొరుకుతుందా? ఎందుకు దొరకదక్క? ఎలాంటి కథైనా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా చివరికి సుఖాంతం అవ్వాల్సిందే. చూసావామ్మా, మన కథను సినిమాలో చెప్పి సెటైర్లు వేస్తుంది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.